అదే మన కంపార్ట్మెంట్. ఈ స్టేషన్ ఎక్కువసేపు బాగా తొందరరా, తొందరరా. రా ఎక్కువ జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదే, బంగారం కదా జాగ్రత్తగా ఉండాలని తెలీదు. నేను చూసుకోలేదండి. చిన్న పిల్ల, దానికి ఏం తెలుసు, దాని వెనకాల ఉండాలి కదా. చూడు పాపం. అమ్మా ఇది మీదేనా? అవునా, మాదే. ఎక్కడ దొరికింది? ప్లాట్ఫామ్ పైన దొరికిందండి. వెరీ గుడ్, మంచి కుదరదు. మరి దానికేస్తున్నావా? పారేస్తుంది. ముందు పెట్టు, పెట్టు పెట్టు. కూర్చోరా. అసలు ఈ పెట్టు ఇక్కడ ఉంచకూడదు, పైన పెట్టేస్తే. ఏం చేస్తున్నావు ప్లాట్ఫామ్ మీద? ఇడ్లీ అమ్ముకుంటానండి. ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకో. వద్దండి. తీసుకోరా, పర్వాలేదు. వద్దండి, కావాలంటే ఇడ్లీలు తినుకోండి. వేడిగా ఉన్నాయా? అయితే సరే. అరే రైలు కదిలిపోయిందే, ఎలా దిగుతావరా నువ్వు? పర్వాలేదండి, నాకు అలవాటే, పక్క ఊర్లో దిగుతా. 50 తీసుకో. అమ్మో వద్దండి. తీసుకోరా. చిల్లర లేదండి. పర్లేదు ఉంచుకోరా. మీరే పక్క స్టేషన్ లో చిల్లర మార్చియండి. ముందు ఇడ్లీ పెట్టి దానికి కూర్చో. దానికి వచ్చే స్టేషన్ లో క్యాడ్బరీస్ కొలిస్తే గానీ ఏడుపు మాందు. ఇక్కడ చూడు. ఏంటి ఏమైంది? వేణు గుర్తొచ్చాడండి. కావాలా? బతుకుంటే ఈ పాటికి వాడు కూడా ఇలాగే రేఖ నాడిస్తుండేవాడు కదా. నీ పేరేమిట్రా? చంటి అండి. మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నకి చాలా తొందర ఎక్కువండి, పైకి వెళ్ళిపోయాడు. మీ అమ్మగారు? మా అమ్మకండి, మా నాన్న అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఆవిడ కూడా పైకి వెళ్ళిపోయింది. అయ్యో పాపం, అయితే నీకెవరు లేరన్నమాట? లేరండి. సరే మాతోరా, మంచి బట్టలు అవి కుట్టిస్తాను. వద్దండి. అది కాదు రా, నిన్ను స్కూల్లో చేర్పిస్తాను, బాగా చదివిస్తాను, ఫీజులు అవి కడతాను. రా. అయినా వద్దండి. నిన్ను నా సొంత కొడుకులా చూసుకుంటాను, రారా. అందుకు కాదండి, మా క్యాంటీన్ ఓనర్కి ఈ ఇడ్లీ తాలూకా 8 రూపాయలు ఇవ్వాలి. అదే నీ సమస్య. ఆ డబ్బులు మీ ఓనర్కి నేను మర్యాదలు చేస్తాను. లేరా, ఈ రోజు నుంచి నీ పేరేమిటో తెలుసా? వేణు. వేణు.